ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వాడి వేడిగా అట్టుడుగుతున్న టైంలో ఈ సందర్భాన్ని కూడా ఉపయోగించుకునేందుకు తెలుగుదేశం పార్టీ చూస్తుందా? దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలి ప్రజల నుంచి, ఇదే సందర్భంలో అధికార పార్టీకి మరింత వ్యతిరేకత తీసుకురావాలి అనే ఉద్దేశంతో కొన్ని ఛాలెంజ్లు, సరికొత్త సవాళ్లు తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. అయితే ప్రధానంగా ఇక్కడ ఆయన విసిరిన ఛాలెంజ్ అద్దం పద్దం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనే దాని మీద ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఆల్రెడీ ఒక ట్రోల్స్ మొదలు పెట్టేశారు ఆ ఛాలెంజ్ విసిరిన తర్వాత. ఆ ఛాలెంజ్ ఏంటో అందరికీ తెలుసు, ఇప్పుడుకిప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేసి మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగితే మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, ఒకవేళ మీరు ఓడిపోకపోతే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను, ముందు ఆ పని చేసిన తర్వాత అప్పుడు మీరు రాజధాని మీ ఇష్టం వచ్చిన చోట మార్చేసుకోండి అనేది. సో ఇదే ఛాలెంజ్ ఒక్కసారి ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఈ ఛాలెంజ్ మీద కొన్ని సవాళ్లు విసురుతున్నారు, ఈ ఛాలెంజ్కి సరికొత్త సమాధానాలు అర్థాలు చెబుతున్నారు. అది ఏంటంటే ఛాలెంజ్ చాలా అద్భుతంగా ఉంది, చంద్రబాబు గారు చేసిన ఛాలెంజ్. 151 మంది రాజీనామాలు చేసేసి మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగితే, ఒకవేళ మళ్ళీ గెలిస్తే అప్పుడు రాజధాని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని. ఒక ఏడాది ఒక 6-7 నెలలు వెనక్కి వెళ్ళి ఈ ఛాలెంజ్ని కనుక అప్లై చేసుకుంటే ఆల్రెడీ ప్రభుత్వం అప్పుడు టైం అయిపోయింది, ప్రభుత్వం టైం అయిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి బరిలోకి దిగారు, ఇద్దరూ కలిసి బరిలోకి దిగిన తర్వాత తెలుగు ప్రజలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 స్థానాలు వైఎస్ఆర్సీపీకి కట్టబెడితే 22 స్థానాలు తెలుగుదేశం పార్టీ కట్టబెట్టాయి. సో ఆల్రెడీ అది అయిపోయింది, అంటే గెలిచేసారే అయిపోయింది. అలాగే అన్ని స్థానాలు కట్టబెట్టారు కాబట్టి 151 నియోజకవర్గాల్లో ప్రజాబలం పూర్తిగా వైసీపీకి ఉంది కాబట్టి ఇప్పుడు రాజధాని మార్చుకునే నిర్ణయం, రాజధాని ఎక్కడ పెట్టాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలంటే ఏం చెయ్యాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తీసేసుకున్నారు. సో కొత్తగా ఇప్పుడు ఈ ఛాలెంజ్ను, ఈ సవాళ్లను తీసేసుకోవాల్సిన అవసరం మాకు లేదు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్రోల్స్ అన్నమాట. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనకబడిన నియోజకవర్గాలు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో వెనకబడిన ప్రాంతం, అక్కడి నుంచి వలస ఎక్కువ వెళ్తూ ఉంటారు జనాలు పొట్ట చేత పట్టుకొని. సో ప్రధానంగా ముందు వెనకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాలన్నా, మొత్తం 13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నా పాలన ఒకే చోట ఉండకూడదు, ఖచ్చితంగా అభివృద్ధి పాలన అనేది వికేంద్రీకరించగలిగితేనే అది సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. 3 రాజధానులు ఎంతవరకు సాధ్యమవుతాయి, ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలు ఏంటి, ఇది ఎంతవరకు వీలవుతుంది అనే దాని మీద వేసిన కమిటీలు కూడా, 2 కమిటీలు కూడా 3 రాజధానులు ఏర్పాటు చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా జరగాలి అనే ఉద్దేశంతో 2 కమిటీలు నివేదికలు కొంచెం డిఫరెంట్గా ఉన్న ఫైనల్గా సారాంశం అయితే అదే వచ్చింది. సో ఈ టైంలో అమరావతి రాజధానికి సంబంధించి రైతులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో దానికి కూడా ఒక పరిష్కారం చూపే యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అది ఏంటి ఎలాగా అనేది కూడా ఒక కొద్ది రోజుల్లోనే తెర మీదకు తీసుకురాబోతున్నారు. కాకపోతే ఇంతలోనే ఈ సవాళ్ళు పర్వం ఏదైతే నడిచిందో దీనికి, అసలు ప్రస్తుత సిచ్యువేషన్కి దీనికి అసలు ఈ సవాళ్ళు అనేది, ఈ ఛాలెంజ్ అనేది సంబంధం లేదు, దీనికి మేము స్పందించాల్సిన అవసరం లేదని కొంతమంది నాయకులు కామగోరుకుంటే, కొంతమంది వైసీపీ నేతలు అయితే దానికి సంబంధించి సవాళ్ళు విసిరారు, మీరు కూడా రాజీనామా చేయండి అన్నారు. సో ఆ సవాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము 22 మంది రాజీనామా చేసేస్తాం, మేము రెడీగా ఉన్నాం, మా నాయకులు సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా 151 మంది రాజీనామా చేసేయండి అని అనుంటే కనుక ఆ సవాలు ఏమన్నా వైసీపీ నేతలు స్వీకరించి ఉండేవారేమో మా పార్టీ నేతలు అనేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. అందుకు అసలు ముందు 22 మంది చేత రాజీనామా చేయించగల సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంటే 151 మంది రాజీనామా చేస్తారా లేదా, రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు చేస్తున్న ట్రోల్స్. మరి దానికి సంబంధించి అయితే టీడీపీ నుంచి ఎలాంటి సమాధానం లేదు కాబట్టి ఇలాంటి ఛాలెంజ్ను, ఇలాంటి సవాళ్ళను స్వీకరించాల్సిన అవసరం మాకు లేదని చెప్పి వైసీపీ నుంచి గట్టిగా వినిపిస్తున్న మాట. చూద్దాం దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అన్న స్పందిస్తుందేమో. స్టేట్యూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.